అది నాకు క్లారిటీ రాలేదు. ఎప్పుడం గ్రామంలో జరిగింది, రెండు రకాలుగా చెప్తున్నారు వాళ్ళేమో, ఏదో ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్ రెండు అని ఒకటి ఇటు నుంచి ఒకటి, అది రావట్లేదు. తర్వాత జనరల్గా నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను. ఎందుకంటే అతను ఇప్పుడు ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు, పార్టీ పెట్టుకుని తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నేనంటే చాలా గౌరవిస్తాడు. ఆయన మనం కూడా ఏదో మాటలో చెప్పాడు, నీకు సిగ్గు లేదా అన్నాడు నన్ను, అయినా నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను. అదేంటంటే నేను సిగ్గు లేదా అని ఎప్పుడూ అనలే. ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటున అలా అనుకుని ఉంటాడు. ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తారు, ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం. నేను ఎప్పుడు ఆయన అన్న, ఆయన కాదు ఎవరిని అన్నో, ఆ మాట నేను వాడను. ఇప్పడం గ్రామం అంటే పవనేగా, ఇంకేంటి, ఇప్పడం మీద గాలి వెళ్ళడానికి కారణం పవనే. నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరు ఏదో చేయండి, చట్టాన్ని ఉపయోగించండి అని చెప్తూ పక్కనే మీరు అడిగిన ప్రశ్నకి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడల్లా నా మాట అంటాడా? ఇప్పుడు ఒక మాట అమలు చేస్తేరాలండి, కోర్టులు ఉన్నాయి, దాన్ని అమలు చేయాలి. కోర్టులో గవర్నమెంట్ వేస్తే ఒక లెక్క, అరుణ్ కుమార్ వేస్తే ఒక లెక్క. అరుణ్ కుమార్ అనేవాడు దారిని పోయే దానే, కోర్టు వారికే అది తల హీట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పని చూస్తే అసలు ఆ జడ్జీలు అన్నవాళ్ళు ఏదో వాళ్ళకి పనిష్మెంట్ అంతే. పైపచ్చి ఈ మధ్య తెగ వచ్చేస్తున్నాయి, వీళ్ళకి సెలవులు ఎందుకు, వీళ్ళు టూర్లు మధ్యలో వేసవ సెలవులు ఎందుకు? వాళ్ళ ఒక కేసు మనం చదవడానికే మనకి పొద్దున లేచి ఇన్ని కేసులు చదువుకుని రావాలి. చదువుతున్నారా లేదా వేరే విషయం, కానీ వాళ్ళ వృత్తి ఏంటి? మొన్న ఎవడో జడ్జి గారు రిటైర్ అయిపోతే చెప్పాడు, ఇటేపు వాదించేవాడికి సత్యం తెలుసు, అటేపు వాదించేవాడికి సత్యం తెలుసు, మధ్యలో మేమే సన్నాసలం. వాడు నిజం చెప్పడు, వీడు నిజం చెప్పడు, నేను నిజం చెప్పాలట, నీ ఇంతకన్నా ఏముంటుంది నాకు అని ఫ్యాక్ట్ అది. అందుకని న్యాయ వ్యవస్థ చాలా అహపాతాళంలో ఉంది, కానీ తీరు కారణం కాదు, పెంచాలి జడ్జీలు, పెంచాలి కేసులు, పెంచాలి కేసులు వచ్చిన వాటికి ఇమ్మీడియట్ వాటికి డిస్పోజల్ ఉండాలి. ఉంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. ఈవేళ రౌడీలు పంచాయతీలు పెరిగిపోవడానికి కారణం న్యాయ వ్యవస్థే, కోర్టుకు వెళ్తే ఇంతే సంగతులు. ఇదో ఈ కేసు అదే రామోజీరావు గారు దాని మీద రాస్తే అదో పెద్ద బుక్ అవుతుంది. ఆయన ఎన్ని రకాల చట్టాలు చేశారు, ఎన్ని రకాల స్టేలు తెచ్చుకున్నారు, ప్రతిదానికి ఆయన మీద కేసు పెడితే ఏదో చట్టం ప్రకారం సిఆర్పిసి సోన్సో ప్రకారం 3 నేరాలు మించి చేయకూడదు. ఈయన వీళ్ళు చేసింది 3 లక్షల మంది దగ్గర డబ్బు వసూలు చేశారని పెట్టారు కాబట్టి ఇది చెల్లదు, 1 లక్ష కేసులు పెట్టాలి. 3 ఇవన్నీ ఆయన తెచ్చుకున్న స్టేలు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద రాజశేఖర రెడ్డి గారు నియమించాడు సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన. ఆ సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన నియమిస్తే ఈయన వెళ్ళి దాని మీద స్టే తెచ్చారు. ఏమని సీనియర్ అడ్వకేట్ని ఎలా నియమిస్తారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే కాగితాలు అవి రాసి వేయాలి కదా, సీనియర్ అడ్వకేట్స్ అలా రాయటానికి లేదు అని దాని మీద స్టే తెచ్చారు. ప్రతిదానికి స్టే అనమాట. వీడు చొక్కా బ్రౌన్ షర్ట్ ఎందుకు వేసుకొచ్చాడు, తెల్ల చొక్కా వేసుకోవాలని రూలు ఉంది కదా అంటే ముందు కోర్టు వారు ఏం చేస్తారు, అవతలాడు అడుగుతారు ఏమయ్యా ఎలా అంటున్నాడు ఏంటని. అవతలాడు ఏం మాట్లాడబోతు స్టే ఇస్తారు. ఇప్పుడు వచ్చిన స్టేలన్నీ అలాంటివే, లేకపోతే మొన్న తెలంగాణ కోర్టులో కొట్టేస్తారా క్రిమినల్ కేసుని. కేవలం ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఎఫ్ డెఫినేషన్ వచ్చి చెప్పాడు ఆయన. సేమ్ ఇందాక నేను చెప్పినట్టే పివి నరసింహారావు గారు లైసెన్సింగ్ విధానం రద్దు చేస్తాడు కాబట్టి నాకు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అడగడానికి మీకు హక్కు లేదు అని. ఇది ఎక్కడ లెక్క అంటే జడ్జి గారికి తెలిసిన యువతల ప్లేడర్ కూడా చెప్పింది వినే ఆర్డర్ ఇవ్వాలి. జడ్జి స్వయంగా ఇద్దరుది విని నేను ఇది నమ్ముతున్నానని రాయొచ్చు, కానీ నేను నువ్వు చెప్పింది నమ్మట్లేదు అని రాసేయలేరు. అందులో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏమో కేసీఆర్ గారు వేస్తానన్నారు, చూడాలి మునుగోడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమన్నా రిప్లై వేస్తారేమో. అండి రెక్కీ నిర్వహణ కానీ ఇప్పడం వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడినా లేదు, నేను ఇప్పడం గ్రామం వెళ్ళినా నేను మాట్లాడాలి, కానీ నేను ఇక్కడ కూర్చుని పవన్ కళ్యాణ్ మీద రెక్కి వ్యవహరించడం తప్పు, చేయడం తప్పు అంటే అర్థం ఏంటి, రెక్కి జరిగినట్టు నేను ఒప్పేసుకున్నాను అనమాట. నేను అలా ఒప్పుకోవడం కరెక్ట్ కాదు, నేను ఇప్పటివరకు అలా ఎప్పుడు ఒప్పుకోలే. నేను ఆరోపణలన్నా చేస్తాను లేదు విమర్శలన్నా చేస్తారు, కానీ జడ్జిమెంట్ లేవు.
ఒకవేళ బద్దలు అలా అంటే ఇంకో ఫోటో ఏదో పేపర్ లో చూసాను, అన్ని విగ్రహాలు చోట పెట్టి ఫోటో తీశారు. తండ్రి విగ్రహం డెఫినెట్ గా కాపలా కాశారు, ఇంత చేశారు అంటే వాళ్ళు వచ్చి పడగొడతారేమో అని ఊహించారేమో. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అక్కడ లోకల్ ఆఫీసర్స్, లోకల్ ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయాలు ఇవి. ఇవి ఆ లెవెల్లో ఉండవు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడో అప్పుడు ఏమన్నా అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది, ఆయన వెళ్తున్నట్ట ఏం చేద్దామండి అని. మామూలుగా రోడ్డు వైడింగ్లు ఇవి అక్కడ ఆడ పవన్ కళ్యాణ్కి ఇచ్చారా సైట్ కొట్టేయండి, మొత్తం ఊరంతా ఇందిగా రూలు రూల్ ప్రకారం కొట్టేయండి అని. ఇవన్నీ నిర్ణయాలు జరుగుతుంటాయి. అయితే గవర్నమెంట్ ఈ మధ్య చేస్తున్నటువంటి డెఫినెట్గా అన్నిట్లోనూ కోర్టు వెంటనే స్టే చేస్తుంది. అంటే చట్టం ముందు వీళ్ళు దాన్ని కరెక్ట్గా నిరూపించుకోలేకపోతున్నారు. అందుకే చెప్పాను ఈ మార్గదర్శి ఇంకా డేంజరు, జాగ్రత్తగా ముందే ఏం చేయాలో చేసుకుని వెళ్ళండి రా బాబు. ఆయన ఉత్తిరే తెచ్చేస్తాడు తెస్తే, వీళ్ళు తెస్తున్న అన్ని కోర్టులో పోతుందంటే అర్థం ఏంటి? ఈవేళ నేను పెట్టిందే రామోజీరావు గారి ఇష్యూ చెప్పడానికి, ప్రభుత్వాన్ని ఒక ఛాలెంజ్ కింద అడుగుతున్నాను, ఇది ఒక పెద్ద ఛాలెంజ్ చేయగలరా మీరని. రామోజీరావు గారి పుస్తకాలు చూసేంత, మార్గదర్శి చిట్స్ పుస్తకాలు చూసేంత ధైర్యం మీరు చేయగలరా అని చెప్తూ అడుగుతున్నాను. అడుగుతూ గవర్నమెంట్ విమర్శించమంటే